మరి ఈరోజు ప్రాథమిక స్థాయిలో మరి 100% ఆంగ్ల విద్యా బోధన అనేది చేర్చడం ప్రభుత్వం చేపట్టడం అనేది దుందుడుకు సరిగా చేపడుతున్నాం ఎందుకంటే అమెరికాలో ప్రత్యేకంగా మన వాళ్ళు ఉన్న 4 రాష్ట్రాల ప్రాంతంలో అక్కడ తెలుగు మీడియాన్ని అమలు చేస్తున్నారు మన పక్క రాష్ట్రము తమిళనాడు కర్ణాటక మహారాష్ట్ర పశ్చిమ బెంగాల్లో మన తెలుగు వారికి ప్రత్యేకంగా వారు తెలుగు మీడియం బోధన చేస్తుంటే మనము మరి ఎటువైపు పోతున్నాం అనేది ప్రభుత్వం ఆలోచించాలి ముందుగా అసలే ఈ దీనివల్ల వచ్చే పర్యవేక్షణాల గురించి విద్యాశాఖలోను మేధావులతోటి మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలతోటి సాహిత్యములతో అనుబంధం ఉన్న వాళ్ళతో చర్చించకుండా కనీసం సమీక్ష చేయకుండా ఇలా చర్య తీసుకుంటామనేది ఆమోదయోగ్యం కాదు దీన్ని ప్రజలు వ్యతిరేకిస్తారు మనకి ప్రపంచవ్యాప్తంగా చూసినట్లయితే 7000 భాషలు ఉన్నాయి అందులో మనకి ఇప్పుడు మనుగడలో వాడుకలో ఉన్నాయి మాత్రమే 100 భాషలు ఉన్నాయి అందులో 85% ప్రజలు ప్రపంచవ్యాప్తంగా 25 భాషలను ఉపయోగిస్తున్నారు అందులో మన తెలుగు 13వ స్థానంలో ఉంది 25 భాషలు ఉపయోగించే దాంట్లో 13వ స్థానం ఉంది అటువంటి ప్రాధాన్యత గల భాషని కనుమరుగు చేయటం అనేది కాదు మన సాహిత్యంలో చూసినట్లయితే ఏ భాషా ప్రక్రియలో లేదు పద్యం అనేది మన భాషా ప్రక్రియలో మాత్రమే ఉంది మరి నన్నయ్య పెద్దన వంటి మహాకవులు జీవిత సత్యాలని చిన్న చిన్న పద్యాలలో మనకి అందించారు మరి ఆ సాహిత్యం అంతా ఇవాళ ఈ ఇంగ్లీష్ మీడియం దుడుగుడుకుల్లో కొట్టుకుపోతుంది మరి అటువంటి సాహిత్యాన్ని పిల్లలకు నేర్పడము మానేసి మరి ఈ విధంగా పూర్తిగా 70% ఆంగ్ల విద్యా విధానం చేయటం అనేది మరి సమంజసం కాదు మరి ఈ విషయంలో ప్రభుత్వము మరి అన్ని వర్గాల వారితో చర్చించి ఇవాళ ఆంగ్లము కావాలి కంపల్సరీ తెలుగులో ఆ వ్యక్తి పరిపూర్ణత పొందిన తర్వాత ఉదాహరణకి వ్యక్తి తెలుగులో నామవాచకం అంటే అని తెలిసిన తర్వాత మన చుట్టూ ఉండేది ప్రతీదీ నామవాచకం అని తెలిసిన తర్వాత సర్టెన్ స్థాయిలో ఆ ఇంగ్లీషులో ఎవ్రీథింగ్ ఈజ్ ఏ నౌన్ అనేది వాడు నేర్చుకోగలుగుతాడు అంటే తెలుగు భాష ప్రావీణ్యం లేకుండా ఏ ఇతర భాషలు ఏ మాతృభాష వ్యక్తి అయినా సరే తన మాతృభాషలో పూర్తి ప్రతిష్టత లేకుండా ఇతర భాషలు నేర్చుకోలేడు ఆ విషయాన్ని మాత్రం మన వాళ్ళు దృష్టిలో పెట్టుకోవాలి మరి వాళ్ళ పరాయి భాష మనకి వచ్చింది పరాయి భాషలో నేర్చుకోవాలంటే ముందుగా మన భాషలో పరిపూర్ణత పొందిన తర్వాత మాత్రమే వాడు పరాయి భాష నేర్చుకోగలుగుతాడు అలా నేర్చుకోవటానికి మాతృభాష ఉపయోగపడుతుంది కాబట్టి మాతృభాషలో మరి బోధన కొనసాగిస్తూనే ఒక 10వ తరగతి స్థాయి దాటిన తర్వాత వారికి ఆంగ్ల బోధన అనేది చేయాలి ఈరోజు ఇవాళ తెలుగు మీడియం జరుగుతుంది ఇంగ్లీష్ మీడియం జరుగుతుంది కొన్ని హై స్కూల్స్లో ఇవాళ తెలుగు మీడియమే జరుగుతుంది ఇంగ్లీష్ మీడియం లేదు అటువంటి హై స్కూల్స్లో ఇంగ్లీష్ మీడియం అనేది ఇంట్రడక్షన్ చేయొచ్చు అయితే ఆప్షన్ అనేది విద్యార్థికి ఉండాలి వాడు ఏ మీడియంలో చదవాలి అనేది విద్యార్థికి లేదా వారి తల్లిదండ్రులకు ఆ ఆప్షన్ ఇరినట్లయితే ఉంటుంది లేదనుకుంటే వాళ్ళు ఉండే పరిస్థితులు మన గణాంకాలు చెబుతున్నాయి ఇవన్నీ మనకి గణాంకాలు మనకి ఏం చెప్తున్నాయంటే ఆంధ్రప్రదేశ్లో విద్యా వ్యవస్థ బాగోలేదు 2 మీడియంల వారు కూడా ఇతడు ఇంగ్లీష్ ఉందంటే 12-13% మాత్రం రాయగలుగుతున్నారు చెప్పగలుగుతున్నారు ఉన్నవాళ్ళు చెప్పలేకపోతున్నారు అలాగే లెక్కల్లో చతుర్విధ ప్రక్రియలు అని ఉంటాయి కూడిక తీసివేత గుణకారం భాగాహారం అనేది అవి కూడా ఇవాళ రష్యా చైనా జపాన్ సాంకేతికంగా అభివృద్ధి చెందిన దేశాలు వాళ్ళు సాంకేతిక శాస్త్రశాస్త్ర సబ్జెక్టులతో పాటు అన్ని సబ్జెక్టులు కూడా వారి భాషల్లోకి అనువదించుకుని చేస్తున్నారు మన గవర్నమెంటే మన ఇండియన్ గవర్నమెంటే కొన్ని గిరిజన ప్రాంతాల వాళ్ళు ఆ విద్యార్థులు వెనుకబడుతున్నారు బడికి రావట్లేదని సర్వశిక్ష అభియాన్ పేరుతోటి ఆ గిరిజన భాషలో వాళ్ళకి ప్రత్యేకంగా పుస్తకాలు ఇవన్నీ ప్రింట్ చేసి విద్య బోధిస్తూనే ఇవాళ మరి తెలుగు భాష కాదు అని అనటం సమంజసం కాదు మరి దీని మీద మేధావర్గం అంత ఆలోచించి ప్రభుత్వం అనేది సముచిత నిర్ణయం తీసుకుని తద్వారా వచ్చే నష్టాలను మరి పరిష్కారం చూపవలసిన తరుణం మాత్రం ఇవాళ గవర్నమెంట్ మీద ఉంది ఈ దుందుడుకు చర్యల వల్ల అనర్థాలు ఉన్నాయి దీన్ని ప్రభుత్వం పునరాలోచించాలి ఖచ్చితంగా
ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.